అప్పుడు దేశయుద్ధం జరిగినటువంటి పరిస్థితులు, కులాలు, మతాలు, సామ్రాజ్యవాద వ్యవస్థ, బాబరి మసీదు, ఇలా ఎన్నో సంగతులు చెప్పి ఇక్కడ ఉన్న మాకు కొన్ని కొత్త సంగతులన్నీ మీరు వివరించినందుకు ధన్యవాదాలు సార్. ఇట్లాంటి మధ్యలో ఒకసారి చెప్పారు మీరు చెప్పిన దాంట్లో స్వాతంత్రం వచ్చినప్పుడు హిందూ ముస్లిం దేశవిభజన జరిగినప్పుడు, పాకిస్తాన్ దేశవిభజన జరిగినప్పుడు ఖుష్వంత్ సింగ్ గారు రాసినంత ఆ సమయంలో జరిగిన విషయాలు మీరు అన్నట్లుగా మెదడు గ్రహించగలిగింది కానీ సాహిత్యంతో హృదయాన్ని గ్రహించగలిగిన సంఘటనలు ఖుష్వంత్ సింగ్ ది డ్రైమ్ టు పాకిస్తాన్ అని నవల్లో వివరించారు. నేను కూడా ఆ పత్రికను ఆ పుస్తకాన్ని గురించి ఇన్సారాక్స్లో సబ్మిట్ చేసినాను, ది డ్రైమ్ టు పాకిస్తాన్. ఆయన తెలి సినిమా పల్లెటూరు కేంద్రంగా తీసుకున్నారు, సట్లెజ్ నది పక్కన. పాకిస్తాన్ నుంచి ఆ ఉండే తహసీల్దారు వాళ్ళందరి గురించి కొంతకాలం చెప్పినారు. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి ఒక ట్రైన్ వస్తుంది. ముందుగా సమాచారం తహసీల్దారికి ఏమొచ్చిందంటే ఆ ట్రైన్లో హిందువులు వస్తున్నారు, కానీ వాళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళు, అక్కడ చంపేసిన వాళ్ళని ఆ రైల్లో వస్తున్నారు. అది ఎలా జరిగింది అంటే పాకిస్తాన్ నుంచి హిందూ దేశం రావాల్సిన హిందువుల్ని ఆ రైలు ఎక్కారు. ఎక్కిన కొద్దిసేపటి తర్వాత ముస్లిం నాయకులు కానీ వాళ్ళ దోపుడు వాళ్ళు ఎవరైనా కానీ రైల్లోకి వచ్చి మొత్తం 1500 మందిని చంపేశారు. రైలు మొత్తం ఉండాలని చంపేశారు. ఆ రైల్ని ప్యాక్ చేసి మళ్ళీ భారతదేశాన్ని పంపించారు. దాన్ని ఈ సెటిలేషన్ దాటి ఈ గ్రామానికి వస్తున్నాగానే అక్కడ ఆపేసి ఈ దాసిదార్ ముందుగా కొంచెం ప్రయత్నం చేసి ఆ ఊళ్ళోకి వెళ్ళి అందరినీ అడిగి మీ ఇంట్లో 4 కట్టెలు, మీ ఇంట్లో 4 కట్టి, మీ 10 కట్టెలన్నింటినీ సేకరించడం, ఒకరి డబ్బాలు తీసుకొని మీ ఇంట్లో 1 కట్టెసం, మీ ఇంట్లో 1 కట్టెసం అని చెప్పి కృష్ణాయుడు ఈ కట్టెలతో తీసుకొచ్చి ఆ శవాలన్నింటినీ దహనం చేశారు. అది జరిగిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి వర్షాకాల సీజన్ వచ్చేసింది, మళ్ళీ ఇంకొక ట్రైన్ అలాగే వస్తుంది అని చెప్పి తహసీల్దారి సమాధానం వచ్చింది. ఆ రైల్లో కూడా ఈ 1500 మంది రైల్లో ఉండే మొత్తాన్ని చంపేసి శవాలను అందరూ పంపించారు. ఆ శవాలను పంపిస్తే ఇంకా ఇక్కడే ఈ వర్షాకాలం ఉందంటే ఫ్యాక్టరీలో ఉండవు, ఇంకా ఇంకా సగం చేశారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూడా ఉండవు, కృష్ణాయి ఉండదు, ఏం చేయాలనేది ఆ తహసీల్దారి తోసలేదు. తోసకపోగా ఇంకా తల్లిదండ్రి పోవడం అనేసి వాళ్ళందరినీ ఒక పెద్ద మెషిన్లు తీసుకొచ్చి పెద్ద గుట్టలు దొరికి గుట్టలో కూర్చుపెట్టేశారు చాలామందిని. ఇంకా కొంతమంది అయితే సట్లెజ్ నది వరద ప్రవాహంలో తోసేశారు, వాళ్ళందరూ ఇలా చనిపోయినారు. ఈ సంగతి తెలిసినటువంటి పంజాబ్లో ఉండేటువంటి సిక్కులు హిందువులు కలిసి మనం కూడా ఇక్కడ నిండిపోయే ముస్లింలను చంపేద్దాము, ఇదే రకంగా చంపేద్దాం మనం కూడా అని చెప్పి అమృత్సర్ నుంచి బయలుదేరేటువంటి ఒక ట్రైన్ను ముస్లింలు తీసుకోబోయేటువంటి ట్రైన్ టార్గెట్ చేసుకున్నారు. సరిగ్గా ఈ విలేజ్ దగ్గరికి వచ్చి ఈ సెటిలైట్ నది దాటే దగ్గర దాన్ని ఆపేసి అందరిని అంటే ఓచిపోతూ పోసేద్దామని ప్లాన్ చేశారు. అప్పుడు ఆ పల్లెలో వచ్చి ఒక ఆయన సంస్కర్త ఒక ఆయన వచ్చినాడు. ఆయన ఇంకొక అంత ముందున్నటువంటి దొంగ ఒకడు, వీళ్ళిద్దరు కొంచెం ఏదో బాగా సార్ కలిసిన తర్వాత రోజుల్లో వాళ్ళిద్దరు ప్లాన్ చేసుకుని దీన్ని ఆపేయాలనుకున్నారు. ఆ ట్రైన్ సాయంత్రం అయ్యేసరికి ఆ బ్రిడ్జి దగ్గరికి వచ్చింది. వచ్చే ముందు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పెద్ద తాడు పెట్టేసేసి చిన్నది పెద్దది రైలు అంత చాలా స్లోగా వస్తుంది కాబట్టి అప్పట్లో ఆ తాడు పెట్టేసేసి వీళ్ళు దూరాన్ని చూస్తూ ఉంటారనమాట. ఎప్పుడు ట్రైన్ ఆగిద్దా పోయితే అనుకోవడం చంపేద్దామని ఆ సమయంలో సరిగ్గా ఈ పందిపోటు అనే ఈ దొంగ అచ్చేటట్లో వెళ్ళేసేసి అక్కడ వెళ్ళి ఆ తాడు తక్కువసేస్తాడు. తక్కువసేసేస్తే తాడు పడిపోద్ది, రైలు యథాప్రకారం వెళ్ళిపోతాయి. వీళ్ళు చూస్తా ఉన్నారు ఎప్పుడు ట్రైన్ ఆగిద్దా మేము పోతామని, కానీ ట్రైన్ వెళ్ళిపోయింది. అట్లా వాళ్ళని సేవ్ చేస్తారు. అది ప్రశాంత్ సింగ్ చెప్పినటువంటి అమ్మాయితో సంబంధం ఉంది, అదంతా ఇంకొక నేపథ్యం అది. అట్లా
తెలుగులో ఉన్నారంటే నాకు తెలీదు, ఎస్ఆర్ తెలుగులో ఉంది సార్ అదే నేను ఇంగ్లీష్లోనే చదివాను. నాకు నగర కాలేజీలో ఎప్పుడు అంతగా తెలియదు చెప్పడం మాకైంది. చాలా ప్రధాన తాకేటట్టు చెప్పగలిగింది సాహిత్యమే అది అటువంటి సాహిత్యం. అలాగే జరిగిన సంఘటనలు ఇందాక ఇటువంటి అమెరికాలో అక్కడ ఉండే జాతులన్నింటినీ ఊచకోత పోసి లేకపోతే డబ్బు దానం చూపి డబ్బు చూపించి అక్కడ ఉండే జాతులన్నింటినీ ఇక్కడి ఐరోపా నుంచి పోయినటువంటి ఐరోపా దేశస్తులు అందరూ వాళ్ళందరినీ చంపేసేసి ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఎంత దారుణంగా చేశారంటే ఫ్లోరిడా రాష్ట్రం దగ్గర నుంచి అటుపక్క పైన ఇలా దాటి ఆ పైన ఆస్కా దాకా కొన్ని వందల మందిని పశువులు తోలుకుపోయినట్టు తోలుకుపోయినారంట. నదులు విధులు దాటించుకుని పోయి అక్కడ తరలిసి వచ్చినారు వాళ్ళు. అంతటి దారుణాలకు తగినటువంటి ప్రపంచంలో ఎక్కడ చూసినా సృష్టించినట్టు ఏ దేశం చరిత్ర చూసినా ఏమన్నది గర్వకారణం సార్. మన నరజాతి సంస్థ పరపడడం పారాయణం ఉచ్చకోత ఇవన్నీ జరిగి వీటన్నింటినీ చూసేదానికి ఇప్పుడు సార్ చెప్పినటువంటి చరిత్రను కనుక ఒకసారి అవగతం చేసుకున్నట్లయితే మనం మన భావితరాల వాళ్ళకి ఇటువంటి చరిత్ర పునరావృతం కాకూడదు, ఆ గోత్రా సంఘటనలు అంటే కాకూడదు, ఇంకో దగ్గర జరిగినవి కాకూడదు అనేటువంటి వార్తని అనేటువంటి విషయాన్ని అంశాన్ని మీ మిత్రుల దగ్గర ప్రస్తావిస్తూ మీ తరవాళ్ళందరికీ ప్రభావితం చేస్తూ ఈ ఎన్లైటైన్మెంట్ కార్యక్రమం మీరందరికీ సోకల్ గారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మీరందరూ బయటికి పిలిచి చేయాల్సిన కార్యకర్త మీరందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీరు ఆ పని చేస్తారని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మన సుకుమార్ రెడ్డి గారిని ప్రసంగం చేయవలసిందిగా అనుకోవచ్చు.